Hi friends, good morning. Welcome to my channel. The Thursday vlog andi. Thursday nenu Sai Baba Divya Pooja cheskundam anukunnanu. Dani kosam poddune legsi vlog emem chesano ela chesano vlog teesanandi chuseyandi. First time ganaka evaraina నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ముందు రోజు నైటే ఈ విధంగా నేనైతే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. నైట్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ పూజ చేసుకోవడానికి నెక్స్ట్ అన్నీ క్లీన్ చేసుకోవడానికి కూడా తొందరగా అవుతుంది. లేదంటే ఆ స్టవ్ పని చాలా బాగా ఉంటుంది, అదంతా క్లీన్ చేసుకుంటూ కూర్చోవాలి. దానికోసం నైటే క్లీన్ చేసి పెట్టేసుకుంటే ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకున్నప్పుడు కానీ ఏదైనా క్విక్గా అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాను, మొత్తం అంతా ఒకసారి ఇల్లు క్లీన్ చేసేసుకుని తర్వాత మాప్ పెట్టేసుకుంటాను. యాక్చువల్గా అయితే నేను ఎర్లీ మార్నింగ్ 4కి అలా లెగిస్తాను, కానీ ఆ రోజైతే చాలా లేట్ అయిపోయిందండి, 6 అయిపోయింది నేను లెగ్గేసరికి. లెగ్స్ వెంటనే అన్నీ క్లీన్ చేసుకుని అప్పుడు పూజ అనేది స్టార్ట్ చేసుకున్నాను. ఫస్ట్ ఒకసారి బయట అంతా ఒకసారి క్లీన్ చేసేసి మాప్ పెట్టేసి ముగ్గు పెట్టుకోవాలి కదండి, దానికోసం మొత్తం అంతా బయట ఒకసారి క్లీన్ చేసుకుని చిన్నది చిన్న ముగ్గు ఒకటి వేసానండి. ఎంతైనా ఇంటి ముందు ముగ్గు పెట్టుకుంటేనే బాగుంటుంది కదండి, దానికోసం నేనైతే వీలైనంత ముగ్గు పెట్టడానికి ట్రై చేస్తాను. నాకు కానీ ఏమన్నా కొంచెం హెల్త్ పరంగా ఏమన్నా బాగోకపోయినా, పెట్టడానికి అవ్వకపోయినా, లేట్గా లెగిసినా పెట్టను, లేదు తొందరగా లెగిసానంటే ముగ్గు పెట్టడానికి ట్రై చేస్తాను. ఇది అయితే 7x4 చుక్కల ముగ్గు అండి ఇది. వ్లాగ్ కనుక నచ్చితే కామెంట్ చేయండి. ఇప్పటి నుంచి డైలీ వ్లాగ్స్ పెడదామని అనుకుంటున్నాను. అంతే, ముగ్గు అయితే అయిపోయిందండి. ఓవరాల్గా ఎలా ఉందో చూడండి ఒకసారి. చేసాను. నెక్స్ట్ ఫస్ట్ ఇల్లు ఇల్లు అది క్లీన్ చేసుకుని వచ్చాను కదండి, ఇప్పుడు మొత్తం అన్ని మాప్ పెట్టుకుని వచ్చేస్తాను. హాల్ పెట్టేశాను, కిచెన్లో పెట్టేస్తున్నాను. కిచెన్ అంతా క్లీన్ చేసి పని అయిపోతుంది, తర్వాత ఫ్రెష్ అయ్యి నెక్స్ట్ పూజ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు అంతా క్లీనింగ్ అయిపోయింది, ఇప్పుడు టీ తాగేసి అప్పుడు ఫస్ట్ మార్నింగ్ లేవగానే అయితే టీ తాగాలండి. టీ తాగకపోతే మైండ్ పనిచేయదు, అలవాటు అయిపోయింది. దానికోసం ఫస్ట్ టీ పెట్టుకుని తాగాలి. ఒక పక్కన టీ పెట్టేశాను, తర్వాత ఇంకొక సైడ్ ఏమో మా బాబు కోసం పాలు కాసానండి. ఎందుకంటే మళ్ళీ పూజలో డిస్టర్బ్ అవ్వదు కదా, ఇంకా పొడుగున లేవలేదు ఆ టైంకి. ఒకవేళ లెగిస్తే తర్వాత పాలు తాగేస్తాడు, నేను ఈలోపు టీ పెట్టేసి నేను మా వారిద్దరు తాగేస్తాం. అదేంటి పూజ చేసుకుందాం అనుకుంటున్నాను, టీ తాగేస్తాను అనుకుంటున్నారా? శ్రీసాయి దివ్య పూజకి ఉపవాసం చేయకూడదండి, ఏదైనా తిని అప్పుడు పూజ చేసుకోవాలి. దానికోసం నేను అయితే టీ తాగేసి అప్పుడు పూజ చేసుకుంటాను. ఇప్పుడు నేను పెసరపప్పు కిచడి చేస్తున్నానండి, అంటే ప్రసాదం లాగే కొంచెమే చేస్తున్నాను. దానికోసం ఆ కప్పుతో సగం బియ్యం సగం పెసరపప్పు వేసేసి ఒకసారి ఒక 2 టైమ్స్ వాష్ చేసేసుకుని బాగా, అప్పుడు కొంచెం దీంట్లో కొంచెం జీలకర్ర వేసేసి కొన్ని వాటర్ వేసి ఒక 2 విజిల్స్ వచ్చేసేంత వరకు విజిల్ ఉంచేసుకోండి. ఎందుకంటే కంపల్సరీ సాయిబాబా దివ్య పూజకి పెసరపప్పు కిచడి అనేది చాలా అవసరం. ఎందుకంటే బాబాకైతే ఇదంటే ఇష్టం అంట, అది కూడా దివ్య పూజలో కంపల్సరీ ఈ నైవేద్యం అయితే కంపల్సరీగా పెట్టాలి.
నెక్స్ట్ నేను వచ్చేసి ఇంకొకటి సేమియా కూడా చేస్తున్నాను. ఫస్ట్ డే ఫస్ట్ వారం కదండి, దానికోసం స్వీట్గా కొంచెం సేమియా కాస్తున్నాను. ఫస్ట్ సేమియా బాగా ఫ్రై చేసుకుని కొన్ని పాలు నీళ్ళు కలిపేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. పాలు బాగా మరిగిన తర్వాత అప్పుడు ఈ సేమియా కూడా దీంట్లో వేసేసుకుని బాగా ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఒకసారి కుక్ చేసుకుంటే సరిపోతుంది, ఉడికించుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా అయితే సరిపోతుంది. దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుని పక్కన పెట్టేసుకుంటే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుని దాంట్లో వేసుకుంటే అయిపోతుంది. అంతే, కొంచెం ఘీ వేసాను. ఘీ వేసేసి జీడిపప్పు, నెక్స్ట్ కిస్మిస్, ఇవన్నీ వేసేసి దీంట్లో కొంచెం సోంపు ఉంటుంది కదా, అది వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. దానికోసం నేను లైట్గా కొంచెమే వేసానులేండి. వేసేసి ఫ్రై చేసేస్తే స్మెల్ అనేది చాలా బాగుంటుంది. ఈ కిస్మిస్లు అయితే నేను షిరిడి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నానండి, అక్కడ చాలా ఎక్కువ ఉంటాయి. నేను అక్కడికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను, చాలా పెద్దవండి ఇవి, ఎంత పెద్దవి ఉన్నాయో చూసారా. అంతే, బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు సేమియా పక్కన పెట్టుకున్నాం, దాంట్లో వేసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అదే ప్యాన్లో నేను కిచడీ కోసం కొంచెం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను, ఎందుకంటే బాగా నెయ్యి వేసే చేయాలండి కిచడీ. దానికోసం 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఒక చిన్న పచ్చిమిర్చి ఇలాగ కట్ చేసేసి మిరియాలు జీడిపప్పు తర్వాత ముందుగా కుక్ చేసి పెట్టుకున్న 2 విజిల్స్ వచ్చినాయి కదండి, అది పెసరపప్పు బియ్యం, అది తీసేసి దీంట్లో వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఇందాక పచ్చిమిరకాయలు వేసాను కదా, దాంట్లోనే కొంచెం చిటికెడు పసుపు కూడా యాడ్ చేశాను. అంతే, ఇప్పుడు పూజ కోసం ముందు రోజే ఇలాంటి వైట్ క్లాత్ తీసుకుని నేనైతే కర్చీఫ్ తీసుకున్నానండి. వైట్ క్లాత్ ఉంటుంది కదా, దాన్ని పసుపు నీళ్ళలో ముంచి ఇలా ఆరబెట్టుకోవాలండి. ఎందుకంటే ఇది ముడుపు కట్టుకోవడం కోసం నేనైతే ఇది ఈ విధంగా ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు సాయిబాబా దివ్య పూజలో ఏంటంటే ఒక రూపాయి కానీ 2 రూపాయలు కానీ మన ఇష్టం, మనము ఒక కోరిక కోరుకుని ఈ విధంగా ముడుపు కట్టుకుని సాయిబాబా దగ్గరలోనే అది పక్కనే పెట్టాలండి. ఇలా ప్రతిష్ఠ చేసి పెట్టుకుంటాం కదా, దాని పక్కన పెట్టుకోవాలి. అది వారం వారం కట్టాల్సిన అవసరం లేదు, ఒక్కసారి ఇలా కట్టుకుని 5 వారాలని మొక్కుకోవాలి మనం. 5 వారాలు మొక్కుకున్న తర్వాత ఆ 5 వారాలు అది అక్కడే ఉండాలి, మనం కదపకూడదు. ఫస్ట్ ముందుగా వినాయకుడు పూజ చేసుకున్నాను. సాయిబాబాతో పాటు వినాయకుడిని నెక్స్ట్ మన ఇంటి కులదేవుడిని అయినా పెట్టుకోవచ్చు. నేనైతే వినాయకుడిని పెట్టుకున్నాను, ఎందుకంటే ఏ పూజలో అయినా ముందుగా ఫస్ట్ మనం వినాయకుడినే కదా పెట్టుకుంటాము. దానికోసం నేను వినాయకుడినే పెట్టుకున్నాను. ఫస్ట్ వినాయకుడు పూజ చేసేసుకుని తర్వాత అప్పుడు నెక్స్ట్ సాయిబాబా పూజ కూడా చేసుకుంటే సరిపోదు.
Pada diri dia puja hatian tabutan mainan sama tekanan mainan puja. Dia puja cese mundur ada cese tentang apa telah rumah lantis kuning pas kuning lalu kunci. Tisi yang nabi kita tayar rumah kunci kembali. Guru warna nado tuh putih shalom baba gari kredit foto kucu baik. Delta kai kina asalam tayar cese kogalu. Asalam baik sebaca mainan batanu pada cing baba gari kucu orang. Beta galu. Tada nantaran baba gari ki cendana tilakan peti. Tamara shraddha bakti shakti ni bakti sugunda pushpa lalu mula gawesi. Mala gawesi baba gari medalo baya galu. Niti itu dipam beli kunci agar bakti dupam kuda beli kunci galu. Baba gari puja lo. Sri Ganesha mariu miyok kapula dewa dewa ta. Foto pertama kuda kucu beta galu. Divya puja nu tayar divya puja ku tayar chase kune pidaka. Baba gari yeduta kucu ni. Ara bakti unchina paspur mal lo. Boka rupai leda rendu rupai bilan peti. Mi manusia lo kori kan baba gari ki cepu ni. A kori ka tiup cuman manusia praktis tu. Aidu yedu kadukun du irayok berubah lalu. I puja nu cerdani ki mukku puni muruku kadukun galu. I muri muri ni baba gari sri chalam lo unchina galu. Mukku muri modati guru warna matame kai. Cheya galu. Divya puja chase mundu mi vanda kuni. Jadi pulu, unjuk kepada ruh. Ia pustaka mulu. Manman ichina Sri Sai swaroopam ku namaskaram cheyagalaru. Tada anantaram Sri Sai astotra chatana vaadi chadavagalaru. Astotram chese tappudu poolu gaani pooregalu baba gariki photo prathima pai vestu undali. Pidapa divya pooja ivvabadina aaru adhyayanalu chadavagalaru. Mariyu Sri Sai smaranam cheyagalaru. Harati chesi prasadamlo kichadiki pesara popputo chesina kulagam naivedyanga pettagalaru. Mokkukuna guruvaralu pootayetappudiki aakari guruvaram naadu. Ee pustakamlo ichina reetilo udyapana cheyagalaru. Aakari aakaru guruvaram naadu muttaiduvulu gaani aadapillalu gaani magavaru gaani pillalaina peddalaina enta mandini meeru పిల్లవగలిగితే అంతమందిని పిలిచి కిచడి ప్రసాదం ఇచ్చి ఆ పుస్తకాన్ని కానుకగా ఇవ్వగలరు మీ ఇష్ట ప్రకారం 5 11 25 51 101 ఎన్ని పుస్తకాలైనా పంచవచ్చు మన సద్గురువు మహిమ చాటి చెప్పి ఈ దివ్య పూజ పుస్తకం ఎవరైనా ఎన్నైనా పంచవచ్చు ఎన్ని ఎక్కువ పంచగలగరో అంత ఎక్కువ ఫలితం దొరుకును శ్రీ సాయి ఆశీర్వాదం ప్రార్థిస్తుంది ఈ దివ్య పూజ ఏమీ తినకుండా చేయకూడదు బాబాగారికి ఉపవాసం చేయడం ఇష్టం ఉండదు అందుకే భక్తులు పలహారం భోజనం తప్పకుండా తీసుకోగలరు బాబాగారు చెప్పేవారు ఎవరైనా ఖాళీ కడుపుతో నన్ను నమస్కరిస్తే ఆ పూజ చేస్తే నేను స్వీకరించను ఒక్కసారి మొక్కుకుని దివ్య పూజ పూర్తి చేసిన తర్వాత మరి ఒక్కసారి కొన్ని కానీ ఎన్నిసార్లైనా కానీ దివ్య పూజ సంకల్పం పద్ధతిగా పూర్తి చేయగల ఇక్కడ 108 నామాలు చదువుతూ పూలు కానీ పువ్వురేఖలు కానీ ఒకవేళ ఎక్కువ పువ్వులు ఉంటే పువ్వులతో 108 నామాలు చదువుతూ వేయాలి ఒకవేళ పువ్వులు లేకపోతే పూరేఖలు అంటే పూరేఖలు కూడా 108 నామాలు చదువుతూ వేయవచ్చు ముందే ఈ పూజ ఎలా చేసుకోవాలనేది శ్రీ సాయి దివ్య పూజ బుక్లో మొత్తం క్లియర్గా ఇచ్చేస్తారండి దాన్ని బట్టి మనం ఏంటంటే ఆరు అధ్యయనాలు ఉంటాయి చాలా ఈజీగా కూడా అయిపోతుంది ఒక రోజు సాయంత్రం నేను ఆఫీస్ నుండి బేబీకి సెంటర్ వెళ్ళి బాబాని తీసుకుని ఇంటికి వచ్చాను మా పక్కింటి ఆవిడ వచ్చి నాతో ఉంది ఇంత కొంచెం మాట్లాడాలి అనేది అడిగింది తన ముఖం వాడిపోయి ఉండడం చూసి నాకు మంచిగా అనిపించలేదు మనసులో చాలా బాధ కలిగింది అదే మాట నేనేమైనా అడిగానా ఇందుకు ఇలా అన్నావు ఎందుకు అలా నవ్వు ఏంటి విషయం మాత్రం ఏమేమి ముఖమైన విషయం మాట్లాడాలా మనసు చుట్టి మాట్లాడు బాబాగారు దయవల్ల నా చేత నేను సహాయం నేను ఇచ్చేయడానికి ప్రయత్నిస్తాను ప
కొరబెట్టింది. ఏడుస్తూ వదిన ఏం చెప్పను, నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. నేను చాలా బాధలో ఉన్నాను. నాకు ఆమె మాట చాలా ఆశ్చర్యం కలిగించాయి. ఎందుకంటే అప్పుడు ఆమె గర్భవతి. అంతకు ముందు 8 సంవత్సరాల 3 సంవత్సరాల గల వయసులో ఒక పాప. అలాంటి పరిస్థితిలో ఆమె నిర్ణయం చాలా పెద్ద తప్పు కలదు. నేను ఆఫీస్ నుండి వచ్చిన వల్ల కొద్ది అలసట కలిగించి టీ చేయడం కోసం నీళ్లు స్టాప్ అయిపెట్టి మా బాబుకు టిఫిన్ చేయడానికి ఇచ్చి ఆమె వద్ద కూర్చున్నాను. ఆమెకు అన్నాను, ఇప్పుడు చెప్పు వివరంగా చెప్తే కదా నేను నీ మాటలు సవ్యంగా. మహారాజ్ కి జై. 2వ అధ్యాయం సంపూర్ణం. 2వ అధ్యాయం మద్యపానం వదలను. అంతే అండి, పూజ అయితే ఇప్పుడే అయింది. నెక్స్ట్ నేను ఆఫ్టర్నూన్ లంచ్ కోసం ఏమేమి చేశానో చూడు, ఈ వీడియోలో తీసాను చూడండి. ఏం చేశానంటే పొటాటో టొమాటో కర్రీ చేశాను. ఒక పక్కన అటుపక్కన రైస్ పెట్టేశాను. ఇటు సైడు పొటాటో టొమాటో కర్రీ చేస్తున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు టమాటోస్ కూడా కట్ చేసి పెట్టుకున్న. టమాటోస్ కూడా వేసేసి బాగా మగ్గించుకోండి. మగ్గించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకుని కొంచెం కారం వేసుకుని మూత పెట్టేసుకోండి.
అంతే అండి, కర్రీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకొక స్టవ్ మీద రైస్ కూడా అవుతుంది. ఏం చేస్తున్నా? ఏం చేస్తలేదు, టీవీ చూస్తున్నా. అన్నం తిన్నావా? లేదు. ఇప్పుడు పెట్టినా? వద్దు. అయ్య